ओम नमो वेंकटेशाय स्वामीवारी सन्निधानंलो जरुगुतुन्न अखंड ऋग्वेद पारायणलो भागंगा पारायणानिकि मुंदुगा मुंदु माटगा वैदिकमैनटुवंटि विषयान्नि कोन्नितिनि मनं नित्यं प्रस्तावनं चेसुकुंटुन्नां रोजु कूडा यज्ञंलो उन्नटुवंटि विषयालु देवतल योक्क महत्तुलु इला अनेकमैन विषयान्नि प्रस्तावनं चेसुकुंटुन्नां अयिते ई रोजु ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వేదాలలో ద్యూతాన్ని గురించి ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసుకుంటున్నాం. ద్యూతం ఎన్ని అనర్థాలకి దారి తీస్తుంది అనే విషయాన్ని నిజానికి ఒక సూక్తం మొత్తంలో ఒక ఋషి వర్ణించడం ఆశ్చర్యంగా కనబడుతుంది. అంటే ఒక మనిషి ద్యూతం వల్ల ఎన్ని కష్టాలు పడతాడో ఋషి తాను భావించి పలికాడా అన్నట్టుగా ఆ సూక్తం అంతా కూడా మనకి వస్తుంది. ప్రావేపా మా ఆ బృహతో మా ఆ దడంతి ప్రవా తేజ ఇరిణే వర్వృతానా సోమస్యేవ మౌజవతస్యా భక్షో విభీద కోజాగ్రి విరుమహ్యామచ్చాన్ అనేటువంటిది ఈ సూక్తం యొక్క ఆరంభంలో ఉన్నటువంటి మంత్రం. ఒక ఇది ఎలా మనం అర్థం తీసుకోవాలి అంటే వ్యసనాన్ని నిందించడం తప్ప సరదాని నిందించడం కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నటువంటి మాట సరదాగా భోగి సంక్రాంతి లాంటి సందర్భాల్లో ఇంట్లో కూర్చుని చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటారట. ఇలా ఆడగలి సంతోషంగా ఉండాలని ధర్మశాస్త్రంలో చెప్పారు. అయితే పందాలకి పోయి అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని తెచ్చుకోవడం వ్యసనానికి లోను కావడం అనేది ఎంత ప్రమాదకరమో మనకి ఇందులో చెప్తాడు. అక్కడ అంటాడు బృహత మహత విభీతకస్య ఫలత్వేన సంబంధిన అంటాడు. విభీతక వృక్షం యొక్క ఫలం నుండి అసలు పాచికల్ని తయారు చేస్తారయ్యా అని చెప్పారు. విభీతక వృక్షానికి కలిద్రుమం అని అమరకోశంలో పేరుంది. కలివృక్షం అని ఎందుకంటే తాండ్ర చెట్టు దాన్ని ఆశ్రయించుకుని కలి ఉంటాడని మనకు పురాణ గాథలు చాలా ఉండనే ఉన్నాయి. ఆ పాచికలు అసలు పట్టుకున్నవాడు ముందు ఎలా భావిస్తాడంటే నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి కదా అంటాడు. అక్కడ చాలా చిత్రమైన మాట ఉంటుంది. పాచికలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రవాతేజా ప్రవణే దేశే జాతా ఇరిణే ఆస్ఫారే ప్రావేపాహ ప్రవణే ప్రావేపిణ కంపనశీలా అక్షాహ మాం మాదడింతి అంటాడు. చదరంగంలో కదులుతున్నటువంటి పాచికలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయ్యా. అంతేకాక జాగృవిహి జయ పరాజయోహో హర్షశోకాభ్యాం కితవానాన్ జాగరణస్య కర్త అంటాడు. జోదరులకి ఆడేటువంటి వాడికి జయాన్ని పరాజయాన్ని హర్షాన్ని శోకాన్ని కలిగించడంలో పాచికలు కర్తలవుతున్నాయి కదా, ఇటువంటి పాచికలు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటాడు. నిజానికి అక్కడ ఒక చిత్రమైనటువంటి ఉపమానాన్ని చెప్తాడు. మౌజవతస్య భక్ష అంటాడు. ముజవతి అని ఒక పర్వతం ఉంది. ఈ పర్వతంలో ఉన్నతమైనటువంటి సోమం పుడుతుందయ్యా అని చెప్పారు. సహజంగా హిమాలయాల్లో సోమం పుడుతుంది, కానీ ముజవతి అనేటువంటి ప్రాంతంలో పర్వత ప్రాంతంలో పుట్టే సోమం దేవతలకి చాలా ఆనందాన్ని ఇస్తుందయ్యా. అలాంటి సోమపానం దేవతలకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో నాకు ఈ పాచికలాడడం అంత ఆనందాన్ని ఇస్తుందయ్యా అని ఉదాహరణ చెప్తాడు. ఎక్కడి సోమము ఎక్కడి ద్యూతం అర్థంగా మనకి ఎలా తెలుస్తుందంటే నహి కణయతి క్షుద్రో జంతు పరిగ్రహ పలుకుతామంటాడు. అంటే వ్యసనానికి లోనైపోయినటువంటి వాడు తాను చేసేటువంటి పని ఎలాంటిది అనేది లెక్కించడు కదా. నహిగణయతి క్షుద్రో జంతు. ఒక కుక్క, ఇది భర్తృహరి చెప్పినటువంటి మాట, ఒక కుక్క ఎముకని కొరుకుతూ దానిలోనే సమస్త ప్రపంచం ఉంది అందులోనే అంతా సుఖం ఉందని ఆనందిస్తూ ఉన్నప్పుడు దేవేంద్రుడు వచ్చి పక్కన నిలుచున్నా కూడా అది చేపట్టే పని యొక్క నీచత్వాన్ని పరిగణించదు కదా అని అర్థాన్ని చెప్తారు. అలాగూ ఎక్కడి సోమము ఎక్కడి దేవతలు, కానీ వాళ్ళు సోమపానం ద్వారా ఎలా ఆనందిస్తారో నేను ద్యూతం వల్ల అలా ఆనందిస్తున్నాను అంటాడు. ఇది ఎప్పుడు గెలిచినప్పుడు చెప్పేటువంటి మాట అయ్యా అన్నాడు. ఓడిపోయిన తర్వాత మంత్రంలోనే అంటాడు నమ మిమే ధనజీహీళ ఏషా. ఓడిపోయిన తర్వాత అంటాడు మిమే ధనజీ, అయ్యో అంటే పందెంలో అన్నీ వడ్డీ అన్నీ కోల్పోయి చివరికి భార్యను కూడా కోల్పోయేటువంటి సందర్భాలు ఉన్నాయి అని మనకి వేదాల్లో మంత్రాల ద్వారా తెలుస్తుంది. ముందు ముందుకు వెళ్తే ఇంకా చాలా రహస్యార్థాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. భార్యని పోగొట్టుకున్న నేను మిమేత, అప్పుడు భార్యను తలుచుకుంటున్నాడు ఏమని, నా భార్య నా మిమేత నా చుక్రోధ, నా మీద ఎప్పుడు కోప్పడేది కాదు కదా, శివా సఖిభ్య ఇంటికి వచ్చిన వాళ్ళందరితోనూ చక్కగా ఉండేది కదా,
ఇటువంటి భార్యని అక్షస్యాహమే ఏక పరస్య జూదమనే ఒక్క కారణంతో నేను పోగొట్టుకున్నాను కదా, అంటే జూదం ఎంత చెడ్డది అనే భావన చేస్తూ ఉంటాడు. అలాగే కాకుండా ద్వేష్టి శ్వశ్రూరప జాజారుణద్ధి, ఈ విషయాలు బయటికి చెప్పుకోరు కానీ సహజంగా వేదంలో అలా వచ్చింది. వ్యసనం కలిగినటువంటి అల్లుడు ఇంటికి వెళ్తే అయ్యో ఎందుకు వచ్చాడా అని అత్తగారు అంటూ ఉంటుందట. అంటే భార్య అపరణద్ధి, భార్య తల్లిని నిరోధం చేస్తుంది, అయ్యయ్యో లేదు లేదు అలా అనద్దు ఆయన్ని రానివ్వండి అని చెప్పి అంటుందట. అంటే అతను లోపలికి వస్తాడట. వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే ముసలిదైనటువంటి గుర్రం, అంటే ప్రయోజనం లేని గుర్రాన్ని ఎలా చూస్తారో అలా చూస్తారు కదా వ్యసనుడు, జూద వ్యసనపరుడైన వాడిని అనేటువంటి అర్థం వస్తుంది. అంతేగాక తర్వాత అన్యే జాజాం పరిమృశంతి, నిజంగా ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థంతోనే భారతాన్ని వ్యాసుల వారు అంతలాగా రచించారా అనేటువంటి అర్థం మనకి తెలుస్తూ ఉంటుంది. అన్యే జాజాం పరిమృశంతి అక్కడ చెప్తారు, జూదంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడి భార్యని ఎదుటి వాళ్ళు ప్రతికితవహ, ఎదుటి జూదరులైన వాళ్ళు, ఇదిగో వాడు నిన్నిక పోషించలేడు సుమా, వాడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి కేశాలు పట్టుకుని కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తారు కదా అని చెప్తాడు. ఈ ఘటనంతా కూడా మనకు ఎక్కడ కనబడుతుంది, భారతంలో కనబడుతుంది. వ్యాసుడు భారతాన్ని వేదాన్ని ఆధారం చేసుకుని రాశాడా అని అంటే వేదంలో అనేకమైనటువంటి కథలు ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. ఆ మాటకు వస్తే తర్వాత మనం హరేజారే అనేటువంటి అధ్యాయాన్ని పారాయణం చేసుకోబోతాం, అక్కడ ఉర్వశీ పురూరవ సంవాదం కూడా కనబడుతుంది, ఇదే కదా భారతంలో ఉన్నది. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు వేదాల నుండే గ్రహించి వ్యాసుల వారు చెప్పారు అని చెప్పి మనం భావన చేయవచ్చు. అందుకే కదా ఐదో వేదం భారతం అన్నారు. దానికి మూలం, ఆ భారత కథా రచనకి మూలం వేదాల్లో మనకు కనబడుతుంది అని చెప్పచ్చు. అంతేగాక ఇక్కడ అప్రస్తుతం కాదు, ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకోవచ్చు. ధర్మరాజు ధృతరాష్ట్రుడు పిలిస్తే తండ్రి అనేటువంటి గౌరవంతో వెళ్ళాడు తప్ప జూదం మీద ఆసక్తితో వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కవ్వించారు, అలా ఇలా మాట్లాడారు. అదే కదా అన్యే జాజాం పరిమృశంతి, మిగిలిన వాళ్ళంతా భార్యను అవమానం చేశారు తర్వాత, ఇవన్నీ తర్వాత జరిగాయి. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అసలు ధర్మరాజు గనక నిజంగా దుర్యోధనుణ్ణి ఓడించాలి అనుకుంటే అలాంటి అవకాశం కూడా ధర్మరాజుకు వచ్చింది. ఎప్పుడో తెలుసా, ఆడేటప్పుడు, ఆ సందర్భంలో కాదు, వనవాసానికి వెళ్ళినప్పుడు బృహదశ్వుడు అనేటువంటి మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి చెప్తాడు, నాయనా అప్పుడు నలోపాఖ్యానం అంతా చెప్పి చెప్తాడు, నాకు అక్షహృదయం నాకు తెలుసు, అక్షహృదయాన్ని నేను నీకు బోధిస్తున్నాను, నీకు భయం కలిగినప్పుడు అక్షజ్ఞ అని నన్ను స్మరణం చెయ్యి, నేను చూసుకుంటా అని చెప్పాడు. కానీ ధర్మరాజు మళ్ళీ జూదాన్ని ఆడలేదు. దుర్యోధనుడికి ఈ విషయం తెలియదు కానీ ధర్మరాజుకి తెలుసు, తాను మళ్ళీ ఆడితే తాను గెలుస్తాడన్న విషయం తెలుసు, బృహదశ్వుడి అనుగ్రహం ఉంది. అయినా సరే ఎంత ధర్మాత్ముడో అంటే మళ్ళీ తిరిగి జూదాన్ని ఆడలేదు. ఎందుకు ఆడాడంటే ధృతరాష్ట్రుడు పిలిచాడని వచ్చాడయ్యా అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే వెంటనే జూదం గురించి ఇలా చెప్పారనగానే ధర్మరాజు కూడా జూదాన్ని ఆడాడు కదా అంటారేమో అని చెప్పడం. ఈ విషయం ఆ ధర్మసూక్ష్మం వేరు, ఆ పద్ధతులు వేరు, దాన్ని మనం దీనికి అన్వయం చేసుకోకూడదయ్యా అన్నాడు. ఈ విధంగా చెప్పి అక్షైర్మాదివ్య అనేటువంటి రుక్కులో చెప్తాడు, పాచికలకి నేను నమస్కరిస్తున్నాను, ఇక మీదట నేను ఈ పాచికల్ని ఆడనయ్యా అని ఇతరుల్ని సంబోధన చేస్తున్నట్టు కృషి చెయ్యి. ఎద్దులు ఉన్నాయి కదా వ్యవసాయం, ఇప్పుడైతే ట్రాక్టర్లు ఉన్నాయి కదా అనుకోవచ్చు, వ్యవసాయంతో సంపాదించవయ్యా, జూదమాడి సంపాదించకు అనేటువంటి ఉద్దేశ్యంతో అనేకమైనటువంటి మంత్రాలు, అలాగే జూదంలో ఎన్ని సంఖ్యలుంటాయనేటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ వర్ణన చేశారు. ఈ విధంగా మనకి జూదం గురించినటువంటి ప్రస్తావన ఉంది. దీనివల్ల వినాశం ఎలా కూడా కలుగుతుంది అని చెప్తారు. బంధువులు, తల్లి, తండ్రి వీళ్ళంతా కూడా మాకు ఇతను ఎవరో తెలియదు, ఇతన్ని తాళ్లతో కట్టి తీసుకెళ్ళిపోండి అనేటువంటి అర్థం వచ్చేటువంటి మంత్రాలు కూడా మనకి ఈనాడు ద్యూత సూక్తంలో కనబడుతూ ఉంటాయి. ఈ సూక్తాన్ని పరిశీలన చేసుకుంటున్నాం కానీ ఇది ఇతపూర్వం చెప్పిందే. చిత్రం ఏమిటి అంటే ఇక రాబోయేటువంటి సూక్తాలు చాలా గొప్ప గొప్ప సూక్తాలు ఉండడం వల్ల ఇక మీదట ఈ విషయాల్ని ప్రస్తావన చేయడానికి అవకాశం దొరకదేమో అనే భావంతో ఇప్పుడే చెప్పడం జరుగుతోంది. మన్య సూక్తం, సత్యానోత్తభిద సూక్తం, పురుష సూక్తం, నాసదీర్య సూక్తం ఇత్యాదిగా చాలా సూక్తాలు మనకి ఇక మీదట రాబోతాయి. కనుక ఇప్పుడు దీన్ని గురించి ప్రస్తావన చేసుకుంటున్నాం. చిత్రం ఏమిటంటే రోజు యజ్ఞాల గురించి, దేవతాస్తుతుల గురించి ప్రస్తావన చేసుకునేటువంటి మనం ఈరోజు ద్యూత సూక్తాన్ని గురించి ప్రస్తావన చేసుకున్నాం. కారణం మరి పరమేశ్వరుడికి తెలియాలి, భాగవతులు దివ్యమైనటువంటి వారు ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈనాడు ఈ
వేదపారాయణ మండపానికి విచ్చేశారు. వారు తర్వాత వారి అనుగ్రహ భాషణాన్ని చేస్తారు. వేదపఠనం అయిన తర్వాత వారి కోసమే భగవంతుడు మిగిలిన విషయాన్ని, అంటే భగవత్ సంబంధమైన విషయాన్ని వారి కోసం విడిచిపెట్టి మాతృశల కోసం ఈ ద్యూతాన్ని విడిచిపెట్టాడేమో అని అనిపిస్తోంది. ఆ విధంగా ఈనాడు మనం ఇక్కడికి ప్రస్తావనని ముగించి పారాయణాన్ని పూర్తి చేసుకుని వారి యొక్క అనుగ్రహ భాషణం అనదగినటువంటి విషయాల్ని మనం విందాం. ఇప్పుడు వేదపఠనాన్ని ఆరంభిస్తున్నాం. విని తరించాల్సిందిగా భక్తజనాముల్ని ప్రార్థిస్తూ పఠనాన్ని ఆరంభిస్తున్నాం. ఇమాం ధియమితి ద్వాదశర్చస్య సూక్తస్య ఆంగిరసోజాస్య బృహస్పతిస్త్రిష్టుప్ ఇమాం ధియం సప్తశీర్ష్ణీం పితానాదృతప్రాజాతాం బృహతీమావిందత్ తురీయం స్విజ్జనయద్విశ్వజన్ యోజాస్య ఉక్తమింద్రాయ శంసన్ ఋతం శంసన్ తరుజుదీధ్యానాదివస్పుత్రాసో అసూరస్య వీరాః విప్రం పదమంగీరసో తథానా యజ్ఞస్య ధామ ప్రథమం మానంత హంసైరీవ సఖీభిర్వాదద్భిరశ్మన్మయానినహానావ్యస్యన్ బృహస్పతిరభికనిక్రదద్గా ఉత ప్రాస్తోదుచ్చా విద్వాన్ ఆగాయత్ అవోద్వాభ్యాం పర ఏకాయాగా గుహాతిష్ఠన్ దీర్ఘకృతస్య సేతౌ బృహస్పతిస్తమాసి జ్యోతిరిచ్ఛన్ను దుస్రా కర్మిః తిస్ర ఆవాహ విభిద్యాపురం శయథేమపాచీర్ణి స్త్రీణి సాకమూరథేరాకృంతత్ బృహస్పతి ఋషసం సూర్యంగామర్కం వివేదస్తనయన్నివద్యౌః ఇంద్రో బలం రక్షితారందుభానాం కరేణేవ విచాకర్తారవేణ స్వేదాంజిభిరాశిరామిచ్ఛమానో లోయత్పణిమాకాముష్ణాత్ సఈం సత్యేభిః సఖీభిః శుచద్భిర్గోధాయ సంవిధానశైరాదత్తః బ్రహ్మణస్పతిర్వృషాభిర్వరాహైర్ధర్మస్వేదేభిర్ద్రవీణం వ్యాహృత్ తే సత్యేన మనసా గోపాతింగా ఈయానాసా ఇషనయంతథీభిః బృహస్పతిర్మిథో ఆవద్యపేభిరుదుశ్రియా అసృజత స్వయుగ్భిః తం వర్ధయంతో మతిభిః శివాభిః సింహమీవ నానాగతం సధస్థే బృహస్పతిం వృషాణం శూరా సాతౌ భరే భరే అనుమదేమ జిష్ణుం యదా వాజమసానద్విశ్వరూపమాద్యామరుక్షదుత్తారాణి సద్మా బృహస్పతిం వృషాణం వర్ధయంతో నానాసంతో బిభ్రాతో జ్యోతిరాసా సత్యామాశిషం కృణుతావయోధైకీరించిద్యవాధస్వేభిరేవైః పశ్చామృథో అపాభవంతు విశ్వాస్తద్రోదాసీ శృణుతం విశ్వమిన్వే ఇంద్రో మన్హామాహతో అన్నవస్య విమూర్ధానామభినదద్భురస్య అహన్న హిమరీణా సప్త సింధూన్ దేవైర్యా వా పృథివీ ప్రావాతన్నః ఉద ప్రత ఇది ద్వాదశర్చస్య సూక్తస్య
आङ्गिरसोयास्यः बृहस्पतिस्त्रिष्टुप् उदप्रतो नवयो रक्षामाणा वावादतो अभ्रियस्येव घोषाः गिरिभ्रजो नोर्मयो मदन्तो बृहस्पतिमभ्या अर्कानावन् सङ्गोभीराङ्गिरसो नक्षामाणो भगा इवेदर्यमनन्निनाय जने मित्रो न दम्पाति अनक्ति बृहस्पते वाजयाशूङ्ग्रीवाजौ साध्वर्या अतिथिनीर्षिरा स्पार्हा सुवर्णा अनवद्यरूपाः बृहस्पतिः पर्वादेभ्यो वितूर्या निर्गा ऊपेयवामिव स्थिविभ्यः आपृषायन्मधुनहृतस्य योनिमवक्षिपन्नर्क उल्कामीवद्योः बृहस्पतिरुद्धरन्नश्वानो गा भूम्या उद्नेव विद्वजम् विभेद अपज्योतिषातमो अन्तरिक्षादुद्धशीपालमिव पात आजत् बृहस्पतिरनमृष्या बलस्याभ्रमिव पात आचक्र आगाः यदा बलस्य पीयातो जसुम्भेद्बृहस्पतिरग्नितपोभिरर्कैः दद्भिर्न जिह्वा परिविष्टमादाताविर्निधीङ्ग्रागृणोतु श्रियाणाम् बृहस्पतिरमादहित्यदा सान्नामस्वरीणाम् सदा नेगुहायत् आण्डेवाभित्वा शाकुनस्य गर्भमुदु श्रियाः पर्वातस्य त्मनादत् अश्नापीनद्धम् मधुपर्यापश्यन्मत्स्यन्नदीन उदनिक्षियन्तम् निष्टज्जाभारजमसन्न वृक्षात् बृहस्पतिर्विरवेणा विकृत्य सोषामाविन्दत्सस्वा अस्सो अग्निम् सो अर्केण विपाबाधेतमांसि बृहस्पतिर्गो वापुषो बलस्य निर्मज्जानन्न पर्वाणो जभार हिमेव पर्णामोषितावनानि बृहस्पतिना कृपयद्वलोकाः अनानुकृत्यमा पुनश्चाकारयात् सूर्यामासामिथ उत्तरातः अभिश्यावन्न कृशानेभिरश्वन्नक्षत्रेभिः पितरो यामापिंशन् रात्यान्तमो अराधुर्ज्योतिरहन् बृहस्पतिर्भिनदद्रिम् विरद्गाः इदमाकर्मनमो अभ्रियाय यः पूर्वीरन्वानो नावीति बृहस्पतिः स हि गोभिः सो अश्वैः स वीरेभिः सर्वभिर्नो वयोधात् भद्रा अग्नेरिति द्वादशर्चस्य सूक्तस्य माध्यश्वः सुमित्रः अग्निस्त्रिष्टुप् आद्ये द्वे जगति भद्रा अग्नेर्वध्यश्वस्य सन्दृशो वामी प्रणीति स्वरणा उपेतयः यदि सुमित्रा विशो अग्रा इन्धते घृतेनाहूतो जरते तविद्युदत्
ధృతమగ్నేర్వధ్యశ్వస్య వర్ధానం ఘృతమన్నం ఘృతం వస్య వేదానం ఘృతేనాహూత ఉర్వియా విపప్రథే సూర్యా ఇవ రోచతే సర్పిరాసుతిః యత్తె మనుర్యదమీగం సుమిత్రః సామీధే అగ్నే తదిదన్నవీయః సరేవచ్చోచస గిరోజుషస్వ సవాజన్ దర్శి స ఇహ శ్రవోధాః యన్ త్వా పూర్వమీలితో వధ్యశ్వస్ సామీధే అగ్నే స ఇదం జోషస్వ సనస్తిపా ఉత భావాతనోపాదాత్రం రక్షస్వ యదిదంతే అస్మే భాద్యుమ్నీవాద్ధ్యశ్వోత గోపామాత్వాతారీతభిమాదిర్జనానాం శూరా ఇవ ధృష్టశ్చ వానః సుమిత్రః ప్రణవోచం వాధ్యశ్వస్య నామ సమజ్యా పర్వత్యా ఆవసూ నిదాసా వృత్రాణ్యార్యా జిగేథా శూరా ఇవ ధృష్టశ్చ వానో జనానాం త్వమగ్నే మృదనాయుం రభిష్యాః దీర్ఘదంతర్బృహదక్షాయమగ్నిః సహస్రస్తరీశ్శతనీధర్భా ద్యుమాన్ ద్యుమత్సుర్భిర్వృజ్యమానః సుమిత్రేషు దీధయో దేవయత్సు ద్వేధేనుః సుదుఃఖా జాతవేదోసశ్చ దేవసమనసా బద్ధుక్ త్వన్నభిర్దక్షిణావద్భిరగ్నే సుమిత్రేభిర్ధ్యసే దేవయద్భిః దేవాశ్చిత్తే అమృతా జాతవేదో మహిమానం వాధ్యశ్వ ప్రవోచన్ యత్ సంపృచ్ఛం మానోషీర్విషాయన్ బృహద్భిరదయస్త్వా వృధేభిః పితేవా పుత్రమాపిభరుపస్థే త్వామగ్నే వాధ్యశ్వస్సా పర్యన్ జుషానో అస్య సమిధైర్విష్ఠోత పూర్వాం అవనోర్వాధాతశ్చిత్ శశ్వాగ్నిర్వధ్యశ్వస్య శత్రోన్నృభిర్జిగాయ సుతసోమవద్భిః సమానంచిదరహశ్చిత్రభానో వవ్రాధంతమభిరద్వృధశ్చిత్ అయమగ్నిర్వధ్యశ్వస్య వృత్రః స నకాత్ప్రేద్ధో నమాసోపవాక్యాః స నో అజామీం కృతవామిజామీనభితిష్ఠశ్రద్ధాతో వాధ్యశ్వ ఇమాం ఇత్యేకాదశర్చస్య సూక్తస్య వాధ్యశ్వః సుమిత్రః ఇది విభో నరాశంసః ఇడో బర్హిః దేవీద్వార ఉషాసా నక్తా దైవ్యౌ హోతారౌ ప్రచేతసౌ తిస్రో దేవ్యః సరస్వతీడా భారత్యః త్వష్టా వనస్పతిః స్వాహా కృతయస్త్రిష్టుప్ ఇమాం మే అగ్నే సమిధం జుషస్వేణస్పదే ప్రతిహర్యా ఘృతాసీ పరమశ్వన్ పృథివ్యాః సోదినత్వే అన్హా మూర్ధ్వో భావ సుక్రతో దేవ యజ్యా ఆ దేవానామగ్రయా వేహయా
पुनराशंसो विश्वरूपेभिरश्वैः रथस्य पथा नमासा नियेधो देवेभ्यो देवतामश्रुषोदत् शश्वत्तममीरते दूत्याय हविष्वन्तो मनुष्यासो अग्निम् वरिष्ठैरश्वैः सुवृता रथेना देवान् वक्षिणिशा देहहोता विप्राथतान् देवजुष्टन्तिरश्च दीर्घन् राघ्मासुरभिभूत्वस्मे अहेलतामनासा देवपरिहिरिन्द्रज्येष्ठा उषतो यक्षि देवान् दिवो वासानुस्पृशतावरीय पृथिव्या वामात्राया विश्रायध्वम् उषदीत्वारो महिना महद्देवं रथम् रथयुद्धारयध्वम् देवी दिवो दुहितरा सुशिल्पे उषा सानक्ता सदतान्नियोनौ आवान् देवासा उषती उषन्ता उरौ सीदन्त सुभगे उपस्थे ऊर्ध्वग्रवा बृहदग्निः समिद्धः प्रिया धामान्यदीतेरुपस्थे पुरोहिता ऋत्विजा यज्ञे अस्मिन् विदुष्टा राद्रवी नमाया जेथा तिस्रो देवीर्बर्हिरिदं वरीय आसीदत चक्रुमावस्योनम् मनुष्वद्यज्ञम् सुधीता हवीं क्षीरा देवी कृतपादी दृशन्ता देवत्वष्टर्यद्धाता ऋत्वमा नड्यदङ्गीरसामभावः स चाभूः स देवानाम् पाथ उपप्रविद्वानुषन्यक्षिद्रविनोदः सुरत्नाः वनस्पतेरशनया नियूया देवानाम् पाथर्वक्षिविद्वान् स्वरादिदेवः कृणवद्धवीं श्यवातान्द्या वा पृथिवी हवम् मे आग्ने वहवरो नमिष्टये न इन्द्रन् दिवो मरुतो अन्तरिक्षात् सीलन्तु हर्हिर्विश्व आयजत्रा स्वाहा देवा अमृता मादयन्त बृहस्पत इत्येकादशस्य सूक्तस्य आङ्गिरसो बृहस्पतिः यन्त्रिष्टुप् नवमी जगति बृहस्पते प्रथमं वाचो अग्रयत्प्रैरातनामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदा रिप्रमासीत् प्रेणातदेशान्निहितं गुहाभिः सक्तोमिवतिता उना पुनन्तो यत्र धीरामना सा वा चमक्राता अत्रा सखाय सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहिता धीवाची यज्ञेन वाचः पादवीयामायन्तामन्वा विन्दन् ऋषिषु प्रविष्टा ृत्याव्यादधुः पुरुत्राताम् सप्तरेभा अभिसन्नावन्ते उदत्तः पश्यन्नरा दर्शवाचामुदत्तः शृण्वन्न शृणोत्येन
उतोत्पस्मै तन्वा अम्विसस्रे जाये वपत्या उशति सुवासाः उदत्वं सख्ये स्थिरपीतमाहुर्नैनं हिन्वञ्चलिवादीनेषु अधेन्वाचरति माययैष वाचम् शुश्रुवा आफलामा पुष्पा यस्तित्याजा सचिविदं सखा यन्न तस्या भाच्य विभागो अस्ति यदीं श्रुणोत्यलागं श्रुणोति नहि प्रवेदा सुकृतस्य पन्था अक्षन्वन्तः कर्णावन्तः सखा यो मनोजवेश्वसमापभूवुः आदघ्नासा उपकक्षासा उत्वे ह्रदा इव स्नात्वा उत्वे ददृश्रे हृदा दष्टेषु मनासो जवेषु यद्ब्राह्मणा संयजन् सखायः अत्राहत्वं विजाहुर्वेद्याभिरोह ब्रह्माणो विचारन्त्युत्वे इमे येनार्वाङ्गपरश्चरन्ति न ब्राह्मणासो न सुदेकारासः एते वाचामभिपत्या पापया श्रीस्तन्त्रं तन्वते अप्राजज्ञयः सर्वे नन्दन्ति यशसा गातेन सभासाहेन सख्या सखायः किल्विषस्पृत्पीतुष निर्ह्येषामरं हितो भवति वाजिनाय ः पोषामास्ते पुष्वान् गायत्रन्वो गायति शक्वारीषु ब्रह्मात्वो वदाति जातविद्या यज्ञस्य मात्रां विमीमीत उत्वः देवानामिति न वर्चस्य सूक्तस्य लौक्यो बृहस्पतिः देवा अनुष्टुप् देवानान्नु वयं जाना प्रवोचामविपन्यया उक्तेषु शस्यमानेषु यः पश्यादुत्तारे युगे ब्रह्मानस्पति वेता सङ्कर्मारा इवाधमत् देवानां पूर्वे युगे सातः सदा जायत देवानां युगे प्राथमे सातः सदा जायत तदाशा अन्वा जायन्त तदुत्तानपादस्परी भूर्जग्न उत्तानपादो भुव आशा अजायन्त अदितेर्दक्षो अजायत दक्षाद्वदितिः परि अदितिर्यजानिष्टदक्षया दुहिता तव तान् देवा अन्वा जायन्त भद्रा अमृता बन्धवः यद्देवा अरस्सा लिले सुसंरब्धा अतिष्ठत अत्रा बोधृत्यतामिव तीव्रो रेणुरपायत यद्देवायतायो यथा भुवानान्यविन्वत अत्रा समुद्रा गोढमा सूर्यामजभर्तना अष्टौ पुत्रासो अदिते ये जातास्तन्वा अस्परि देवा उपप्रै सप्तभिः परामार्ताण्डम्।
सप्तमे पुत्रैरदीनिरुपप्रैत्पूर्व्ययुगम् प्रजायै मृत्यवे तत्पुनर्मार्ताण्डमाभारत ज्येष्ठा इत्येकादशत्यस्य सूक्तस्य शाक्यो गौरिवीतिः इन्द्रस्त्रिष्टुप् ज्येष्ठा उग्रसहासेतुराया मन्द ओजिष्ठो बहुलाभिमानः अवर्धन्निन्द्रम् मरुतश्चिदत्रा माता यद्वीरन्दधनद्धनिष्ठा द्रुहो निषत्ता पृशनी चिदेवैः पुरुषं सेन वावृधुष्ट इन्द्रम् अभिवृते वदामः पदेन ध्वान्तात् प्रापित्वादुदारन्तगर्भाः ऋष्वाते पादा प्रयज्जिकास्य वर्धन्वाजा उतये चिदत्र त्वमिन्द्रसालावृकान् सहस्रमासन्दाधिशे अश्विना वावृत्याः समनातोर्निरुपायासि यज्ञमाना सत्या सख्याया वक्षी वसाव्यामिन्द्रधारय सहस्राश्विना शूरदतुर्मघानि मन्दामानरता दधि प्रजायै सखेभिरिन्द्रा इशिरेभिरद्धम् आभिर्हि माया उपदस्युमागान्मिह प्रतम्रा आवपत्तमांसि सनामानाचिध्वसयोऽन्यस्मा अवाहन्निन्द्रा उषसो यथा नाः ऋष्वैरागच्छस्कभिर्निकामैः साकम् प्रातिष्ठा हृद्या जघन्थ त्वम् जाघन्थनमोदिम् मखस्यन्दासम् गण्वानर्षाये विमायम् त्वम् चाकर्थमनावेश्यो नाम् पथो देवत्राञ्जा सेवयानान् त्वमेतानि पप्रिषे विनामेषान इन्द्रदधिषे गभस्तो अनत्वा देवाश्वसामदन्त्युपरि बुद्धान् वनिनश्च कर्ता चक्रैयदस्यात् स्वानिषत्तमुतो तदस्मै मद्भिच्छद्यात् पृथिव्यामतीशितैयदोधः पयोगोऽश्वदाधा ओषाधीषु अश्वारियाये यद्वदन्त्योजासो जातमुतमन्य एनम् मन्योरीयाय अन्येषु तस्थो यतः प्रजज्ञ इन्द्रो अस्य वेद वयस्वपर्णा उपासे दुरिन्द्रम् प्रियमे धारुषायो नाधामानाः अपध्वान्तमोर्नहि पूर्धिजक्षर्मबुद्ध्या अस्मान्निधये बद्धान् वसूनामिति समृजस्य सोक्तस्य शाक्यो गौरिवीतिः इन्द्रस्त्रिष्टुप् वसूनां वाजकृश इयक्षन् धियाः यज्ञैर्वारोदस्योः अर्वन्तो वाये रायिमन्तः सातौ वनं वाये सुशृणम् सुश्रुतोऽधुः हवा एषामसूरो नक्षतद्याम् श्रावस्य दामनासा निंसदक्षा
चक्षानायत्र सुविताय देवाद्योर्नवारेभ्य प्रणवन्तस्वैः इयमेषामृतानाङ्गी सर्वदा काये रुपणन्तरत्नम् धियं च यज्ञं च साधन्तस्तेनाधान्तवसव्या अमसामि आदत्ता इन्द्राय वः परन्ताभिय ऊर्वं गोमन्तन्ति दृत्सार सकृत्स्वा अय्ये पूर्वपुत्रा महीं सहस्रधारां प्रहतीन्द्रुक्षन् शरीव इन्द्रमवाचे कृणुध्वमनानदं दमयन्तं पृथन्योर् रुभुक्षणं मघवानं सुभृत्तिं भर्तायो वज्रन्नर्यं पुरुक्षुः यद्वावाना पुरुषमं पुराशालावृत्रहेन्द्रो नामान्यप्राह असेदिप्रासहस्पतिस्तु विश्वान् यदि मुष्मसि कर्ता वे करत्तत् ॐ इन्दाक पेद्दवारु वच्चारु अनेटुवंटि कंगारुलो कोंत भयानिकि लोनै ఈనాడు చెప్తున్నటువంటి వేద మంత్రాలకి ఫలితాన్ని చెప్పడం విస్మరణం చేశాం. కనుక ఒక్కసారి దాన్ని అలా చెప్పి తర్వాత పెద్దవారు వారి అనుగ్రహ భాషణాన్ని ఆరంభిస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంత లేచినట్టుంటుంది. కాబట్టి జపేయురభ్రసూక్తంతో సర్వశాఖా పఠంతి వై ఇతిహాస పురాణాన్ని షడంగాన్ని సదర్థకం ఉన్నారు. అభ్రసూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది ఈ దేవానాంలో, వీటిల్లో వస్తుంది. ఈ సూక్తాన్ని గనక పఠనం చేస్తే వేదంలో ఉన్నటువంటి సర్వశాఖలని కూడా పఠించినటువంటి ఫలితము, ఇతిహాస పురాణాదులని షడంగాలను కూడా చదివినటువంటి ఫలితం వస్తుందయ్యా ఈ సూక్తాన్ని పఠనం చేస్తే, అనుష్ఠానం చేస్తే అని చెప్పారు. అలాగే సక్తోమి వతిత ఉనా అనేటువంటి మంత్రాన్ని శతవారం దినే దినే రోజుకి 100 మార్లు అలా జపం చేసుకుంటూ ఉంటే చాలయ్యా, లక్ష్మీశ్చ వర్ధతే నిత్యం అలక్ష్మీర్నహి తత్కులే అన్నారు. వాడి వంశంలో కూడా అలక్ష్మి అనేది ఉండదయ్యా, దారిద్ర్యం అనేది ఉండదు. ఈ సక్తుమివతిత అనేటువంటి ఇవి కొన్ని కొన్ని వైదికులకి చెప్పి చెప్పి అలవాటైపోయి వాటి ప్రశస్తిని మర్చిపోతాం. చిత్రం అతి పరిచయాద అవజ్ఞాని బాగా పరిచయం అయితే దాని మీద చులకన భావం ఏర్పడుతుంది. కానీ ఈ మంత్రాలు చాలా గొప్పవి. తర్వాత అగ్నిసప్తిం జపేన్ మంత్రం జపేత్ సూక్తం క్షమ్యతాం దీక్షితానాం వధోడిది తస్మాత్ దోషాన్నలిప్యేత త్రియడితం విష్ణు మందిరే 30,000 మార్లు అగ్నిసప్తిం అనేటువంటి సూక్తం ఇదే అధ్యాయంలో రాబోతుంది. ఈ సూక్తాన్ని గనక ఎవరైనా పఠనం చేస్తే యజ్ఞదీక్షితుడైనటువంటి వాడిని వధ చేసిన పాపం పోతుందయ్యా అని చెప్పారు. ఈ విధంగా ఒకసారి మంత్రస్మరణం చేసుకున్నాం. సూర్యుడిని చూపించడానికి దివిటీ అక్కర్లేదన్నట్టుగా వారి యొక్క కీర్తిని చెప్పడానికి మాలాంటి వారు అక్కర్లేదు. అటువంటి వారు శ్రీ శాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రవచనం చెప్తారు. విని తరించాల్సిందిగా భక్తుల్ని ప్రార్థిస్తున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వేద విద్వాంసులందరికీ కూడా నమస్కరిస్తూ, మనకి సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రమాణం వేదం. ఆ వేదం అపౌరుషేయం. అసలు ఇటువంటి ప్రమాణం విశ్వంలో ఎక్కడా కనపడదు. అపౌరుషేయము అంటే ఎవరి చేత రచింపబడినది కాదు. మరి ఎవరి చేత రచింపబడకపోతే వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సాక్షాత్ పరమేశ్వర ప్రోక్తం. పరబ్రహ్మమే దాన్ని లోకానికి అందించారు. అయినప్పుడు వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు, రెండూ ఒక్కటే. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. నేను నా ఊపిరి రెండు కాదు. నా ఊపిరి తీసి ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. నా ఊపిరి నేనైనట్లు వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. అందుకే సనాతనమైనటువంటి ఈ ధర్మానికి ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో, ప్రమాణమైనటువంటి వేదము కూడా అంతే సనాతనము. అటువంటి వేదమంత్రాల్ని సమాధిలో దర్శించి విన్నటువంటి ఋషులు
లోకానికంతటికి కూడా ఈ మంత్రములను అనుగ్రహించారు. ఈ వేదమే ప్రమాణముగా మనం ఒక కార్యం చేయాలన్నా చేయకూడదన్నా ఎట్లా చేయాలన్నా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అంటాడు గీతాచార్యుడు. శాస్త్రం అనగా వేదమే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. రాజుగారి శాసనం ఎలా ఉంటుందో వేదము కూడా అట్లాగే శాసించి బోధిస్తుంది. వేదము అత్యంత ప్రధానమైనది. వేదం ధర్మానికంతటికీ కూడా ప్రమాణవాక్కుగా నిలబడుతుంది. ఏది ధర్మము అన్నది లోకానికి చెప్పాలి అంటే దానికి మొట్టమొదటి ప్రమాణం వేదమే. ఐదు ప్రమాణములను చెప్తారు. అందులో మొదటిది శృతి, వేదము. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము, ఈ ఐదుటిని ప్రమాణములుగా చెప్తారు. ఈ మిగిలిన నాలుగు ప్రమాణాల కన్నా కూడా గొప్పది ఏది అంటే శృతి. వేదవాక్కే ధర్మమునకు ప్రమాణమై ఉన్నది. మనుష్య జన్మ స్వీకరించినటువంటి వాడు ధరించడానికి కారణం ధర్మాచరణమే. ధర్మాచరణము అన్నప్పుడు ఏది ధర్మము ఏది అధర్మము తెలియాలి అంటే మనుష్యుల యొక్క బుద్ధికి విడిచిపెడితే ఒక్కొక్కరు ధర్మాన్ని ఒక్కొక్కలా చెప్తారు. ఎవరి బుద్ధికి ఏది తోచిందో దానిని ధర్మము అంటారు. అందుకే ధర్మమును ఎవరు నిర్ణయిస్తారు అంటే ఒక్క వేదమే నిర్ణయిస్తుంది. వేదోఖిలో ధర్మమూలం అంటారు. ధర్మమంతా వేదమునందే నిక్షిప్తమై ఉన్నది. ఆ వేదాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించడానికి అవకాశం కలుగుతుంది. అందరూ వేదం చదువుకోలేరేమో అన్న ఉద్దేశ్యంతో వేదములలో ఉన్నటువంటి మంత్రములనే సంకలనం చేసి మనకి ధర్మానుష్ఠానం చెయ్యడానికి ఋషులు అందించారు. గౌతముడు, అత్రి, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి మహర్షులు అందించినటువంటి స్మృతి గ్రంథములు శృతి చూపించినటువంటి బాటలోనే నడుస్తాయి. అందుకే కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు. ఆవు విడుతున్నప్పుడు దూర దాని వెనక ఎట్లా నడిచి విడుతుందో స్మృతి కూడా శృతిని అనుసరించి నడుస్తుంది. శృతిలో ఉన్న విషయములనే స్మృతి ఋషిప్రోక్తముగా తీసుకొచ్చి అందిస్తారు. శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది పురాణం. పురాణం చరిత్ర కాదు. చరిత్ర అయితే ఒక వ్యక్తి పుట్టిన తేదీ దగ్గర నుండి శరీరాన్ని విడిచిపెట్టిన వరకు మాత్రమే చెప్పగలదు. అట్లా కాకుండా ఆ జీవుడు ఏ కారణం చేత ఒక శరీరంలోకి వచ్చాడు, ఏ కారణం చేత ఆ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళాడు, ఈ విషయాలన్నింటినీ చెప్పగలిగినదేదో అది పురాణం. అందుకే జడభరతోపాఖ్యానం మొదలైనవి పరిశీలిస్తే ఒక జీవుడు ఒక శరీరంలోంచి వేరొక శరీరంలోకి ఎందుకు ప్రయాణం చేస్తాడు, ఆ వాసనలు ఎలా వెంట వస్తాయి, ఆ జీవుడు తరించే వరకు ప్రతిబంధకాలుగా వచ్చిన వాటిని అధిగమించిన విశేషాలతో సహా పురాణం వర్ణిస్తుంది. శృతి స్మృతి పురాణము దాటితే శిష్టాచారము, సమాజంలో పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి దానినే సదాచారంగా స్వీకరించి ప్రమాణవాక్కుగా పాటించి అదే పథంలో ప్రయాణిస్తారు. చిట్ట చివరిది అంతరాత్మ ప్రబోధం. అంటే శృతి కానీ స్మృతి కానీ శిష్టాచారము కానీ పురాణము కానీ అందుబాటులో లేకపోతే అప్పుడు లోపల అంతరాత్మ ఏ మంచి మాట చెప్తోందో ఆ మాటని పాటించడమే ధర్మమునకు ప్రమాణం. కానీ ఐదిటిలోకి గొప్పదేది అంటే శృతి, వేదమే గొప్పది. వేదమునకు ఒక గొప్ప విశేషం ఉంది. ఇది పుస్తకంలో చూసి చదువుకుని నేర్చుకునేది కాదు. అందుకే దానికి శృతి అని పేరొచ్చింది. చెవి ప్రమాణంగా వేదం నేర్చుకుంటారు. గురువుగారి దగ్గర కూర్చుని గురు శుశ్రూష చేసి గురువు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతోటి ఆ మంత్రాన్ని పలుకుతుంటే ఆ స్వరంతో కలిపి వేదమంత్రాన్ని చెప్పడం శిష్యుడు నేర్చుకుంటాడు. వేదమంత్రానికి స్వరం ప్రధానం. ఆ స్వరమే ప్రాణం. ఆ వేదమంత్రాన్ని పలుకుతున్నప్పుడు ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. లెడ్ బీటర్ అని ఆయన ప్రయోగం చేసి వేదమంత్రాన్ని స్వరంతో పలుకుతున్నప్పుడు మనుష్యేతర ప్రాణులు కూడా ఎంత శాంతి పొందుతాయో నిరూపించి చూపించాడు. ఆధ్యాత్మిక వ్యాసములు అని జటావల్లభుల పురుషోత్తం గారు ఆ విషయాలన్నిటినీ ప్రస్తావన చేశారు కూడా. అంత శక్తివంతమైనటువంటిది వేదం.
అందుకే ఆ వేద మంత్రములలో ఒక్క అక్షరం కూడా మారడానికి వీలు లేకుండా అంత జాగృతగా ఏర్పాటు చేసి వేద మంత్రాలను చదువుకోవడంలో పద్ధతులు పెట్టారు. ఘన జట శిఖ క్రమ ఇటువంటి పద్ధతులు ఎన్నో వచ్చాయి. అటువంటి పద్ధతులలో ఈ వేద పఠనం చేసి జాగ్రత్తగా గురువుల దగ్గర అభ్యాసం చేసినటువంటి విద్వాంసులు వేద మంత్రములు చదువుతూ ఉంటే వాటి అర్థం తెలియకపోయినా కేవలం ఆ వేద మంత్రముల యొక్క శబ్ద ప్రకంపనలు విన్నంత మాత్రం చేత, ఆ శబ్దాన్ని విన్నంత మాత్రం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నది నిర్వివాదాంశం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి వారు, వేదమంటే ప్రాణం పెట్టినటువంటి మహానుభావులు, అపర శంకరాచార్యుల వారిని కీర్తింపబడినటువంటి శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తుండేవారు, నువ్వు వేదం చదువుకోకపోయినా ఎక్కడైనా వేద పఠనం జరుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చుని ఆ శబ్దాన్ని విను చాలు, ఆ శబ్ద తరంగములు చాలు నిన్ను అనుగ్రహిస్తాయి. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకర భగవత్పాదులు. ఆ వేద పఠనం జరుగుతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి ఆ శబ్ద తరంగములు ఎంతవరకు పెడతాయో అంతవరకు దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. అంత గొప్ప వేదం ఇంట్లో వినపడడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. సుశిక్షితులై గురువుల యొక్క శుశ్రూష చేసి ఆ వేదాన్ని స్వరంతో పలకడం నేర్చుకున్నటువంటి మహితాత్ములు ప్రతిరోజు మన ఇంటికి వచ్చి వేదం చదవడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఇవాళ లోకమంతా కూడా కరోనా వ్యాధి చేత భీతి చెంది ఉంటే ఇంత పరమ పవిత్రమైనటువంటి వేదమంత్రముల యొక్క శబ్ద తరంగములు ప్రతి ఇంటిలోకి ప్రవేశిస్తే దాని చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఈ మహమ్మారి తొందరగా నిర్మూలింపబడుతుంది అన్న పవిత్ర ఉద్దేశ్యంతో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు 4 వేదములను కూడా ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 వరకు సాక్షాత్ శ్రీవేంకటేశ్వరుడే వేదపురుషుడు కాబట్టి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మం కనుక ఆయన సమక్షంలోని ఈ రంగనాయకుల మంటపంలో కూర్చోపెట్టి వేద విద్వాంసులందరి చేత కూడా వేదమును చదివిస్తున్నారు. ఇప్పుడు ఋగ్వేదం జరుగుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి వేద పఠనం జరుగుతూ ఉండగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ వారు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారం చేయబడినప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రతివారు హాయిగా ఇంటిలో కూర్చుని వినడానికి అవకాశం ఉంది. మనం చెయ్యవలసినది ఏం లేదు. టీవీ పెట్టుకుని 9 నుంచి 10 వరకు 1 సేపు గాయత్రీ పరదేవత యొక్క ముఖాలే వేద విద్వాంసులు, వారి యొక్క ముఖమండలాల వంక చూస్తూ 2 జోడించి నమస్కరిస్తూ మనకి అర్థమైందా అర్థం కాలేదా అన్న విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఆ వేద శబ్దాన్ని వింటే చాలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి నుండి. వేదం అంటే ప్రాణం పెట్టినటువంటి మహానుభావులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వరకు అందరూ చెప్పినటువంటి మాట ఒక్కటే, నువ్వు వేదం చదువుకున్నావా చదువుకోలేదా అని బెంగ పెట్టుకోవద్దు. ఆ వేద మంత్రాలు వినపడుతుంటే మాత్రం భక్తి శ్రద్ధలతో తల వంచి నమస్కరిస్తూ విను చాలు. సుస్వరంతో చదవబడినటువంటి ఆ వేద మంత్రముల యొక్క శబ్ద తరంగములు ఎంతవరకు వ్యాపిస్తాయో అంతవరకు ఆసురీ శక్తులన్నీ కూడా తరిమి కొట్టబడతాయి, దేవతల యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. ఆ పైన వేద మంత్రముల యందు నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని కూడా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలిగితే అదే ధర్మానుష్ఠానం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి వేదమంత్ర పఠనంలో ఆ జూదం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైన విషయమో అన్నది కూడా చెప్పడం జరిగింది. మనం విహిత కర్మాచరణం చేయడం చాలా తేలిక. ఒక రకంగా చెప్పాలంటే భయంతోటో భక్తితోటో విహిత కర్మ చేస్తాం. ప్రతిరోజు ఉదయం 9 మీరు వెంకటేశ్వర భక్తి ఛానల్లో వేదమంత్రాలు వినండి అంటే పెట్టుకుని వినడం తేలిక. కానీ
తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు గంట సేపట్లో మీకు మాత్రం బల్లి జ్ఞాపకానికి రాకూడదు అని నేను అన్నాను అనుకోండి, ముందు బల్లే జ్ఞాపకానికి వస్తుంది. నిషిద్ధకర్మని భంజించడం అంత తేలిక కాదు. నిజానికి ఈశ్వరుడు ప్రీతి పొందేది నిషిద్ధకర్మని భంజించడం దగ్గరే. శ్రద్ధ అన్న మాటకు అర్థం నిషిద్ధకర్మని విడిచిపెట్టి ఏది విహిత కర్మయో దాని యందు మనసు ఉంచుకోగలగాలి. అది ఎంత ప్రీతి అనిపించినా ప్రేయస్సును విడిచిపెట్టి శ్రేయోమార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడెవరో వాడు గురువాక్యమునందు శాస్త్రమునందు విశ్వాసము కలిగిన వాడు. గురువాక్యమునందు శాస్త్రమునందు తిరుగులేని విశ్వాసమును పొంది ఉండడానికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ ఎవరికి ఉంటుందో వారికే జ్ఞానము కలుగుతుంది. నిషిద్ధకర్మ గురించి కూడా వేదం చెప్పింది అంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటిదో తెలుసుకున్నప్పుడు, అది అనుభవిస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించి ఇంద్రియాల్ని మనసుని రంజింపచేస్తుంది కాబట్టి దాని నుంచి బయటికి రాలేడు. భాగవతంలో పోతనగారు పాపం అనేటటువంటిది బలవంతంగా మనని గ్రసించలేదు, కానీ ఇంద్రియములకు మనసుకు అది కొంత సుఖాన్ని అడ్డు పెడుతుంది. కొండ చిలువ నోరు తెరుచుకొని పడుకుంటే తెలియక దాని నోటిలోకి విడితే మింగినట్లు, పాపం కూడా నోరు తెరుచుకు పడుకుని ఇంద్రియాలకి మనసుకి సుఖాన్ని కల్పిస్తాను రమ్మని రమ్మని పిలుస్తుంది. అందుకే అఘాసురుడు పాపపు రక్కసుడు అని యథాతథంగా అనువాదం చేస్తూ జాపిరములేక ఇప్పుడు గ్రీపుల గోపాల సుతుల కృష్ణుని తోడని గీపెట్టగ మింగదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండె నృపా అంటారు పోతనగారు. ఆ పాపాన్ని భంజించాలి అంటే నిషిద్ధకర్మని విడిచిపెట్టాలి అంటే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఎంత పతనమైపోతాడో దాన్ని విడిచిపెట్టకపోతే అది మనసుకి ఉల్లాసాన్ని కల్పిస్తూనే హితశత్రువై మనకి హితాన్ని కల్పించినట్లుగా కనపడుతూ ఎంత పతనం చేస్తుందో తెలుసుకోవాలి అంటే శ్రద్ధ కలగాలి అంటే అటువంటి సూక్తములను బాగా వినాలి. అది విననప్పుడు నిషిద్ధకర్మ ఎంత హితశత్రువు అన్నది అర్థం కాదు. క్రోధము అహితశత్రువు, బయటపడిపోతుంది. ఇది మనని పాడు చేస్తుందని తెలుస్తుంది. మనకి సంతోష పెట్టినట్టుగా కనపడుతూ పాడు చేసేదాని విషయంలోనే పరాకుగా ఉండాలి. నిజంగా ప్రతివారూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైన విశేషాలని వేదమంత్రంలో వ్యాఖ్యానం చేస్తూ ఈ వేదాలని చదువుతున్నారు. అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రత్యేకించి అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ధర్మారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందుకు, 9 నుంచి 10 వరకు కుటుంబం అంతా కూర్చొని వేదం వినడం అలవాటు చేసుకుంటే ప్రతి ఇంటా ఈ శబ్ద తరంగాలు ప్రవేశిస్తే తొందరలోనే మనం అందరం కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొంది ధర్మపథంలో ప్రయాణం చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి పాత్రత పొందుతాం. అటువంటి రోజు శ్రీవేంకటేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించాలని నేను భగవంతుడికి నమస్కరిస్తూ గాయత్రీ ముఖాలైనటువంటి వేద విద్వాంసులందరికీ కూడా వారి పాదములు పట్టి నమస్కరిస్తూ ఇంత గొప్ప సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి కృతజ్ఞత తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శాంతా పృథివీ శివమంతరిక్షం ద్యోర్నో దేవ్యభాయన్నో అస్తు. శివాదిశ ప్రదిశ ఉద్దిశో నాపో విశ్వతః పరిపాంతు సర్వతః శాంతి శాంతి శాంతి. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరిః ఓం. ఓ